సత్యం ద్వారపుడి దర్శకత్వంలో తెరకెక్కిన ఉమాపతి సినిమాలో మొదటి పాటకు ప్రేక్షకుల నుండి విశేష ఆదరణ వచ్చిందని డైరెక్టర్ సత్యం ద్వారపుడి చెప్పారు. గోకవరం మండలం కొత్తపల్లి స్వగ్రామానికి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్లో బుట్టా అనే మొదటి పాటని ఈ మధ్య లాంచ్ చేశామని, ఈ పాటను TV5 జర్నలిస్ట్ మూర్తి అద్భుతంగా రాశారని అన్నారు. శక్తి ఖాన్ సంగీత దర్శకత్వంలో పాట సూపర్ గా ఉందని, అలాగే మిగతా 3 పాటలను ఆదరించాలని, ఉమాపతి సినిమాను విజయవంతం చేయాలని కోరారు. తమ సినిమా అంతా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిసరాల్లో షూటింగ్ జరిగిందని, కొత్తపల్లి ప్రాంతంలో ఎక్కువగా షూట్ చేసినట్లు చెప్పారు. షూటింగ్ కి సహకరించిన అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇతర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఉమాపతి అనే సినిమాని డైరెక్షన్ చేసిన సత్యం ద్వారపూడి మాట్లాడుతున్నాను. ఈ ఉమాపతి సినిమాకి సంబంధించి ఓ 5 డేస్ బ్యాక్ బుట్ట అనే లిరికల్ సాంగ్ని రిలీజ్ చేశాము. మంచి ప్రజాదరణ పొందిన సాంగ్గా మంచి సూపర్ హిట్ అయ్యింది. ఇంకా బాగా దాన్ని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ పాటను రాసింది TV5 మూర్తి గారు, చాలా అద్భుతంగా రాశారు. శక్తికాంత్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. అలాగే సూపర్ సింగర్ రవి జ్యోతి అనే అమ్మాయిని బాగా పాడారు సింగర్స్. సో ఇంత మంచి హిట్ ఈ సాంగ్ ఇచ్చిన ప్రేక్షకులందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇంకా మరీ ఇంకా 3 సాంగ్స్ ఉన్నాయి, అవి కూడా తొందరలో రిలీజ్ చేస్తాం. వాటిని ఆదరించి సూపర్ హిట్ చేస్తారని కోరుకుంటూ, అలాగే ఉమాపతి అనే ఈ సినిమాని మంచి సక్సెస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సినిమాలో తారాగణం అవకా గోర్, అనురాగ్, పోషాన్ కృష్ణమురళి గారు, తులసి గారు, శివన్ నారాయణ, ప్రవీణ్, ఆటో రాంప్రసాద్, జబర్దస్త్, త్రినాథ్, భద్రం గారు, ఇలా మంచి మంచి ఆర్టిస్టులు అందరూ యాక్ట్ చేశారు. ఈ సినిమాని నేను తమిళంలో రీమేక్, సూపర్ హిట్ అయిన రీమేక్ సినిమా తీసుకొని తెలుగులో చేస్తున్నాను. ఈ సినిమాని మంచి హిట్ చేసి మా అందరినీ సంతోషపెడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రాజమండ్రి, గోకవరం, కొత్తపల్లి, కోరుకొండ, కామరాజుపేట, దోసకాయలపల్లి సరౌండింగ్లో, గోనేడ, ఈ సరౌండింగ్లో మొత్తం సినిమా నేను షూట్ చేశాను. చాలా అద్భుతమైన లొకేషన్స్ దొరికాయి. అందుకని ఇది విలేజ్ బ్యాక్డ్రాప్, నేటివిటీ సినిమా, అందుకని ఈ ప్రదేశాల్లో తీయవలసి వచ్చింది. తీసాం, తీసినందుకు చాలా సంతోషపడ్డాం. ఇంకా అద్భుతమైన లొకేషన్స్ ఉన్నాయి. పల్లెటూరు వాతావరణం ఉట్టుపడే దిస్ పరిస్థితిలో ఈ విలేజ్లన్నీ నాకు సహకరించాయి. పల్లెదనం పక్కాగా ఉట్టుపడింది, నా సినిమాకి బాగా సింక్ అయింది. అందుకే ఈ అద్భుతమైన లొకేషన్లు దొరకడంతో ఇక్కడ యూనిట్ సభ్యులు అందరం చాలా సంతోషంగా పిక్నిక్ వచ్చినట్టుగా ఆనందంగా షూట్ చేశాము. దానికి నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ ఊరు ప్రజలు అందరూ మాకు చాలా కోఆపరేట్ చేశారు. అలాగే మా షూటింగ్కు సహకరించిన జగ్గంపేట నియోజకవర్గం ఎమ్మెల్యే గారు జ్యోతులు చంటిబాబు గారికి, జగ్గంపేట మార్కెట్ యార్డ్ చైర్మన్ జనపరెడ్డి బాబు గారికి, కామరాజపేట ప్రెసిడెంట్ గారు బాబులు గారు, భర్త గారు, పిల్లి సత్యనారాయణ గారికి, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి నేను అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. చాలా థ్యాంక్స్.